Om Shri Paramatmane Namaha. నా పేరు కమలా అండి. మా హస్బెండ్ లక్ష్మణ్ రావు గారు. మేమిద్దరం ఉద్యోగరీత్యా ఒక 30 సంవత్సరాలు హైదరాబాద్లోనే మా అంత జీవితం సాగించిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత మేము మా విలేజ్ అయిన చాడపరకు వచ్చి అక్కడ ఒక హౌస్ కట్టించుకొని మేము అక్కడ జీవనం సాగించామండి. అయితే వయసు రీత్యా అక్కడ అది ఇండివిజువల్ హౌస్ని కొద్దిగా పనిచేయడం అని నేను పనిచేయలేకపోవడం అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బృందావన అద్వైత అనేది మాకు తెలిసి మేము ఇక్కడ చూస్తానికి వచ్చిన వెంటనే కూడా మాకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ కానీ ఇక్కడ వీళ్ళ రిసీవింగ్ కానీ చాలా నచ్చి వెంటనే మేము ఇక్కడ తీసుకుంటాం అనేది జరిగిందండి. ఈ రోజున మేము తీసుకునే అపార్ట్మెంట్కి గృహప్రవేశం అనేది ఇక్కడ మేము చేసుకున్నాము. అయితే గృహప్రవేశం చేసుకుని అంత ఆనందంగా గడపడం జరిగిందండి. ఇక్కడ ఇక్కడ మేము ఈ ఒక 2 నెలల మట్టి మేము ఇక్కడ తీసుకున్న తర్వాత అండి ఇక్కడ మనకి లోపల వర్క్స్ అవన్నీ జరుగుతున్న సందర్భాల్లో చాలాసార్లు మేము ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ ఈ పరిసరాలు కానివ్వండి, ఇక్కడ మన ఓనర్స్ యొక్క మనకి రిసీవింగ్ నేచర్ కానీ ఆ హోస్ట్ ఆత్మీయంగా మనం పలకరించడం కానీ, ఎందుకంటే పిల్లలు దూరంగా ఉంటారని నాకు ఒకటి బాబు, ఆ బాబు డల్లాస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు, ఇక్కడ మేము ఇద్దరే ఉంటున్నాం. నిజంగా వాళ్ళు పలకరించిన ఆత్మీయంగా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ రిసీవ్ చేసుకుని ఆత్మీయంగా ఒక సొంత బిడ్డల్లాగా మమ్మల్ని ఇక్కడ రిసీవ్ చేసుకున్నారన్న ఫీలింగ్ మాకు నిజంగా కలిగిందండి. అట్లాగే ఇక్కడ మరి వంట చేసుకోలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటాము, ఓపుకుండదు, నడవలేము, కాళ్ళ నొప్పులు, వీటన్నిటితో చేసుకోలేని పరిస్థితులు ఇక్కడ కమ్యూనిటీకి ఇచ్చిన వంటి వీటి మెయింటైన్ చేస్తున్నారండి. చాలా పెద్ద కమ్యూనిటీకి ఇచ్చిన ఇది చాలా నీట్గా హైజీనిక్గా కూడా వీళ్ళు ఈ కిచెన్ మెయింటైన్ చేయటం అనేది నేను గమనించుకున్నానండి. అట్లాగే ఇక్కడ మరి వాకింగ్ ట్రాక్స్ అని వాతావరణం ఏంటండి, పెద్దవాళ్ళకి కొద్దిగా మొనాటమీ నుంచి మనం బయటపడటానికి చక్క ఫౌంటైన్స్ అని ఈవినింగ్ చల్లగా అందరం కూర్చుని ఇక్కడ నలుగురు కబుర్లు చెప్పుకుంటా ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకుంటా ఆప్యాయంగా ఆత్మీయంగా ఇక్కడ ఉండే విధానం కానీ ఇదంతా కూడా చాలా బాగుందండి. అట్లాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని, ఓపెన్ ఎయిర్ థియేటర్ అని, అట్లాగే ఇంకా అది కూడా కాదండి ఇక్కడ హైజీనిక్తో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కూడా మన అందరికీ గోవులు అంటే తెలుసండి. గోవుల దగ్గర నుంచి వచ్చిన ఆ ఎయిర్ ఏదైతే దాని మీద నుంచి వచ్చిన ఆక్సిజన్ ఏదైతే ఉందో అది మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ. అట్లాగే ఆ గోశాలను వాళ్ళు మెయింటైన్ చేయటం, అట్లా పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆడుకుంటానికి ఈ స్వింగ్లు అని అట్లాగే జారుడు పల్లలు అని ఇట్లాంటి అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. అసలు ముందు ఏంటంటే ఓవరాల్గా అసలు ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ లుక్ కానీ ఎంతో ప్రెసెంట్గా అనిపిస్తుందండి. లోపలికి వెళ్ళగానే ఒక మన అర్మీ దగ్గరికి మనం వచ్చామా అన్న ఫీలింగ్ అయితే కాదు. నేను నిజంగా వచ్చానండి ఇక్కడికి, వచ్చి ఒకసారి చూసుకుందాం వచ్చిన వ్యక్తిని మన్నాడే నేను మా హస్బెండ్ వచ్చి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా రెండో ఆలోచన ఆ లోపల అది ఆ ఫీలింగ్ అట్లా వచ్చేసింది. ఇక్కడ వెంటనే మేము అడ్వాన్స్ ఇచ్చి వెంటనే తీసేసుకోవటం కూడా జరిగిందండి. చాలా అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మధ్య గారేంటి, సుధీర్ గారేంటి, చాలా అట్లాగే ఇక్కడ మిగతా ఉన్న అందరూ కూడా చాలా హెల్పింగ్గా ఉన్నారు. మాకు ఒక ధైర్యం అనిపిస్తుంది, పిల్లల దగ్గర లేనందుకు వీళ్ళందరూ మా పిల్లలు అనిపిస్తుందండి. చాలా సంతోషం అండి ఇక్కడ మేము వచ్చినందుకు. One, two, three.
Oh,
వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ మా ఆరాధన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే ఇది ఆరాధన అంటే భగవద్గీత ఆరాధన అండి. ఇది మేము భగవద్గీత భగవంతుడు ఏం చెప్పాడు, మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, మనం సుఖశాంతులతో జీవించటానికి ఎట్లా మన జీవితాన్ని గడుపుకోవాలి అని భగవద్గీతలో భగవంతుడే మనకి స్వయంగా చెప్పారండి. అందుకనే భగవద్గీతలో భగవాన్ భువాచారం ఉంటుందండి. కృష్ణుడే పరమాత్మ, పరమాత్మే కృష్ణుడు, ఆయనే భగవంతుడు. మనం ఏ పేరుతో పిలుచుకున్నా భగవంతుడు ఒక్కడేనని మనందరికీ దృఢ విశ్వాసం అండి. అయితే భగవద్గీత అనేది పరమాత్మకి స్వరూపం అండి, ఆయన పరమాత్మకి నిలయం కూడా అది. ఈ భగవద్గీతని ఆధారం చేసుకొని నేను ఈ మూడు లోకాలని పాలిస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. ఇది నా ఉత్తమ గృహస్థానం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఇది ఉత్తమ గృహస్థానం అయింది, ఎందుకు ఇది ఆయన ఈ గీతాన్ని ఆశ్రయించుకుని ఈ లోకాలన్నింటినీ త్రీని లోకాలను పాలయామేహం అన్నారాయన. ఎందుకు ఇది ఇది అంటే దాంట్లో మనిషి జన్మ దుర్లభమైన మనిషి జన్మ, దుర్లభమైన మనిషి జన్మ అనేది అన్ని జీవరాశుల్లోకి కూడా ఉన్నతమైన జన్మ. ఎందుకంటే ఒక వివేకం మనకి ఇవ్వబడింది, మిగతా జీవరాశులకి కూడా వివేకం లేదు. మనిషిగా జన్మించినందుకు నువ్వెవరు, భగవంతుడు ఎవరు, నీకు భగవంతుడికి ఉన్న సంబంధము ఏంటి అని మనం తెలుసుకొని ఆ భగవంతుడిని చేరువవ్వాలి. చేరువవుతున్న ఈ గమనంలో మనం ఎలా జీవించాలి, మన నడకను ఎలా మార్చుకోవాలి, మన వాక్ కానీ, మన చేతలు కానీ, మన మనస్సును కానీ ఎలా మలుచుకుంటే మనం ఆ సుఖ సంతోషాలు పొందుతాము అనేది భగవద్గీతలో స్పష్టంగా మనకి 18 అధ్యాయాల ద్వారా స్వయంగా ఆ భగవంతుడు మనిషి మానవాళి మీద ఉన్న ప్రేమతో మనకి ఇది అందించడం జరిగిందండి. దాంట్లో మన ఇది యాక్చువల్గా అయితే భగవద్గీత పారాయణ గ్రంథం అనుకుంటామండి మనం, అది పారాయణ గ్రంథం కాదండి, మన జీవిత గమ్యానికి చేర్చే ఒక జీవన నౌక అండి, జీవన రేఖ అది. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టగలగాలి. ఇలా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలి అంటే ముందుగా మనకి ఆ భగవద్గీత మీద విశ్వాసం, భగవద్గీత అంటే భగవంతుని స్వరూపమేనండి, ఆ దాని మీద ఒక విశ్వాసము, ఒక నమ్మకం మనం ఏర్పరచుకోవాలి. కాబట్టి ప్రతిరోజు మనం భగవద్గీతని ఆ భగవంతుడికే మనం పూజ చేశాము, ఎందుకంటే ఆయన స్థానం ఇది కాబట్టి, భగవద్గీతను ఆశ్రయించుకునే భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు కాబట్టి మన తండ్రి. దానికి ప్రతిరోజు నిత్యం ఆరాధన చేసుకుంటూ దాని మీద నమ్మకాన్ని ప్రేమని పెంచుకుంటూ అధ్యయనం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితం అనేది ఎంతో శాంతిగా గడుస్తుంది అనేది మా అందరికీ అనుభవం అండి. అది యాక్చువల్గా అది చెప్తే తెలిసేది కాదు, ఆ సుఖము ఆ శాంతి అనేది అనుభవంలోకి వస్తుంది, నిజమైన అనుభవంలోకి. భగవంతుడు శాంతి స్వరూపుడు అన్నారండి. ఆ శాంతిని మనం దూరం చేసుకున్నట్లయితే భగవంతుడు కూడా దూరం అవుతామండి. అందుకని ఎప్పుడు మనం శాంతిగా ఉండాలి, ఎదుటివాడు శాంతిగా కోరుకోవాలి, అట్లాగే ఎదుటివాడు శాంతిగా ఉండటానికి మనం సహకరించాలి, ఎదుటివాడి శాంతిని మనం భంగపరచకుండా ఉండాలి. ఇది భగవద్గీత యొక్క సారం అండి. అది ఈ భగవద్గీతను మరి అధ్యయనం చేస్తూ అర్థం చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీగా ఒక గురువు ముఖద్వారం ఏమంటారండి, ఒక గురువు ద్వారానే మనం దీన్ని అర్థం చేసుకుంటానికి వీలు ఉంది. ఎందుకంటే భగవద్గీత అర్థం అనేది చాలా నిగూఢమైందండి. దాని అనుభవంలోకి తెచ్చుకున్న ఆ గురువులు, సద్గురువులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనం పొందినప్పుడు మాత్రమే దీని యొక్క లోతు మనకి అర్థమవుతుంది. అట్లా ఈ భగవద్గీతను అధ్యయనం చేసి ఆచరణలోకి తెచ్చుకుని ఆ ఆత్మానుభవాన్ని కూడా పొందిన మా సద్గురుదేవులు, భగవద్గీత గురుదేవుల ద్వారా మన ఈ జ్ఞానాన్ని అందుకుంటూ ఆయన పర్యవేక్షణలో, ఆయన మార్గదర్శకంలో దీన్ని అభ్యాసం చేస్తున్నామండి.
ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే అది ఫిజికల్ ఇప్పుడు మనసును నిర్మలంగా ఉంచుకోవాలన్నప్పుడు అది అంత ఈజీ ఏం కాదండి. దానికి చాలా మనం సాధన ద్వారానే దాన్ని మనం పొందగలుగుతాం. ఆ సాధన ఎలా చేయాలి, ఎట్లా దాన్ని మనం అచ్చళ్ళకు తెచ్చుకోవాలి, అట్లాగే మన నిత్య జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. అట్లాంటప్పుడు భగవద్గీతను మనం అచ్చళ్ళకు పెట్టుకోలేకపోతున్నాం అని ఒక అధైర్యం కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లాంటప్పుడు గురువు యొక్క సాయం తీసుకొని ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం మనం కనుక ముందుకు వెళ్ళినప్పుడు నిజంగానే అనుభవం అనేది అందరికీ కూడా శాంతి అనుభవం అనేది మనం దగ్గర అవుతామండి. ఇక్కడ సుఖశాంతలతో జీవిస్తూ చివరికి వచ్చేటప్పటికి మన జన్మను కూడా లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి మన భగవద్గీత తెలియజేసిందండి. ఈ అందుకని మేము ఈ రోజున ఆ భగవద్గీత ఆరాధన చేసుకుంటూ ఇక్కడ భవగ్ని పీఠాన్ని ప్రతిష్ఠించుకున్నామండి. భవగ్ని పీఠం అంటే భవగ్ని అంటే భగవద్గీతకు గల 18 నామాలలో భగవద్గీత అనేది 13వ నామం అండి. భవము అంటే పుట్టుక, గ్ని అంటే నాశనం చేసేది. అంటే ఈ భగవద్గీత అధ్యయనం చేస్తూ మనం ఆచరణలో పెట్టుకుని భగవద్గీతలో భగవంతుడు నువ్వు ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు అంటే మరు జన్మ లేకుండా ఇదే చివరి జన్మం చేసుకోవచ్చు అనేది భగవద్గీత యొక్క ఆశయం అండి. అంటే భగవద్గీతలో చివరి స్టెప్ మనం అక్కడ చేరుకుంటాం. సుఖశాంతంతో జీవించుతూ అట్లాగే మనం చివరికి వచ్చేటప్పటికి పునర్జన్మను కూడా లేకుండా చేసుకోగలుగుతాం, ఈ దుఃఖం నుంచి బయటపడగలుగుతాం అనేది మా కన్న గురువు గారి ద్వారా మేము తెలుసుకుని ఆయన చెప్పిన విధానంగా మేము ఆచరిస్తూ దాన్ని మేము అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నాం కూడా అండి. ఇప్పుడు ఆ సుఖమేంటి శాంతి ఏంటనే మేము తెచ్చుకోగలుగుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః.